నారపరెడ్డి కొడుకు ఎక్కడకా రమణ. ఓకే సార్. సార్ సార్ రమ్మంటున్నారు. Look at that, Pratik. Wow. No, no, no. This yeah. one. The next one. Yeah. Yes. But I think the other one is more beautiful. And then you know when I wear that with the Pratik. Pratik. Chappandi. How can I help you? బాలరెడ్డి తో మీటింగ్ కావాలి. ఈ గొడవలకు సొల్యూషన్ కావాలి. మా ప్రాంతంలో పీస్ కావాలి. Excuse me, have you seen a small boy? He's in a school uniform. No ma'am. Peace. ఊళ్ళల్లో టీ శ్వాసర్లో పోసుకొని తాగుతారు, కానీ అక్కడ గ్లాసుల్లో ఇస్తారు. మనం ఇక్కడ కప్పుల్లో తాగుతాం, కానీ శ్వాసర్తో పాటిస్తారు. మీ ఏరియాలో శాంతి పరిస్థితి కూడా అంతే. అవసరమైన వాళ్ళకి దొరకదు, దొరికిన వాళ్ళు వాడుకోరు. కాల్ రాఘవ. ముప్పై ఏళ్ళుగా మీ ఏరియాలో పొలిటికల్ ఇన్ఛార్జ్ని నేను. అంటే ఎన్నిసార్లు ఈ సోకాల్డ్ పీస్కి నేను ట్రై చేసి ఉంటాను. నా ముందు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, బయటకు వెళ్ళి బాంబులు పేల్చుకుంటారు. రాఘవరెడ్డి గారు, వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉంది, మార్చలేం. పర్లేదు పర్లేదు, మాట్లాడండి ప్లీజ్. సారీ సార్. హలో హలో, ఇంతకుటి నుంచి ఫోన్ ఎత్తవేంటి నువ్వు? నేను వచ్చిన మీటింగ్లో ఉన్నాను, చెప్పు. తమ్ముడికి స్కూల్ యూనిఫామ్ తీసుకోవడానికి మాల్కి వచ్చాం, వాడు కొనపట్లేదు. అక్క సరిగ్గా కూసా, లేకపోతే చంపేస్తా. తొక్కు మారన్న, గట్టిగా తొక్కు. ఈ టౌన్ దాటాలా. ఏం జరిగిందో నాకు అర్థమైంది, నువ్వు మాట్లాడకుండా నేను చెప్పేది విను. నీ పక్కన ఉన్న వాడికి ఒక చేయలేదా? లేకపోతే ఏమోను. బసిరెడ్డి వెళ్ళి నరుక్కోండి, మీకు అలవాటే కదా. మిగిలిన వాళ్ళతో మేము రాజకీయం చేసుకుంటాం, మాకు అవసరం కదా. ఇంకోటి చెప్పండి సార్. అవి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను సిటీకి ఇటువైపు ఉన్నాను, నువ్వు అటువైపు ఉన్నావు. నేను ఇప్పుడు వచ్చి ఆ కారం చేసేసి నేను ఒక అపరాధాన్ని చెప్పను, ఎందుకంటే అబద్ధం. నువ్వు ఇప్పుడు డేంజర్లో ఉన్నావు, ఇది నిజం. వాళ్ళు నిన్ను బెదిరించొచ్చు, కొట్టొచ్చు, చంపేయొచ్చు కూడా. అదే జరిగితే బ్రతికినంతకాలం నీకోసం ఏడుస్తాను అరవింద. ఏడవడం కోసమే బ్రతుకుంటాను. స్పీకర్ ఆన్ చేయి. ఈ అమ్మి ఫోన్లో మాట్లాడుతుందిరా. మీరు ఎవరో ఏందో నాకు తెలియదు సామే, కనుక్కుంటా. పెద్ద కష్టమేమీ కాదు. మీరెత్తుకొచ్చిన అమ్మి నాకు కావలసిన మనిషి. ఈ పొద్దు మీరు ఆమెను ఏమైనా చేయొచ్చు, కానీ రేపు నాది. ఇప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చెరిచేది వినుంటారు, కానీ ఇప్పుడు మీకు ఒక్క మగాడు మగాడిని చెరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను. ఈ ఆల నుంచి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకల్లాడినా, ఏ కొట్టంలో ఆవర్చినా, ఏ చెట్టు మీద పెట్టలేచినా, అది మహానంది గారి వీర రాఘవరెడ్డి కత్తి వాదరలికిడే. గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి ఒక్కడు నన్ను చంపమని నా కాళ్ళు పట్టి వేడే వరకు హింసించి చంపుతా. ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు, మిమ్మల్ని వెంటాడేది చావు, చివరికి మీరు కోరుకునేది కూడా చావే. సావు కనుకుంటుంటే ఇట్నే ఉంటుందా? బాలరెడ్డి గొంతు గుర్తుపట్టినావా? నీ పక్కనున్న పెళ్ళోనే పొడిచిపోతానంటే పో, నువ్వు ఊరు చేరేలోపు తరుముకుంటా వచ్చి నిన్ను నరికేస్తా. నాకేడు నుంచి బెంగళూరు దగ్గర ముందక్కడికి పోతా, అక్కడ చదువుతున్న నీ కొడుకుని చంపేస్తా. పల్లె చేరేలోపాడు పోయిన వార్త విందో నీకు పూర్తిగా ఏడిచే టైం కూడా ఇవ్వను బాలరెడ్డి. నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగొడిని కమ్మేస్తా. లేదు, ఈ రణమంతా ఎందుకు అనుకుంటే ఆ పిల్లను నాన్నే దింపేసిపో, నీకు శాంతి ఎలా ఉంటుందో చూపిస్తా. నువ్వు ఊహించవు, అంత అద్భుతంగా చూపిస్తా. అవి మీరు అక్కడే ఉండండి, వస్తున్నాను. మాట్లాడితే మా వాళ్ళే కాదు సార్, మా శత్రువులు కూడా వింటారు. మీరు చూశారు, వైలెన్స్ మా డిఎన్ఏ కాదు సార్, మా మీద రుద్దబడ్డ అత్యవసర పరిస్థితి. సార్, 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను, ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. ఇక్కడ అవి నేను బానే ఉన్నానమ్మా. బానే ఉండడం ఏంటి? ఏమైంది? ఇంత జరగాక వాడేం తప్పు చేశాడని వాడిని కొడతావు? మిమ్మల్ని కొట్టలేను కదా. బయట ఆఫీస్ పెడితే 25,000 ఖర్చు అవుతుందని కక్కుర్తి పెట్టి ఇంట్లో పెట్టానే, అది నా తప్పు. అవును, మమ్మల్ని కాపాడడానికి నిన్ను పిలిపిస్తే ఇప్పుడు నేనించే పారిపోయే పరిస్థితి మాకు వచ్చింది. రాఘవ, నిన్ను రమ్మడానికి బతిమాలను, వెళ్ళమనడానికి ఏం చేయాలో చెప్పు ప్లీజ్. నిన్నే బయటకే సార్, కాకపోతే లోపల నాకు సంబంధించిన విలువైన వస్తువు ఒకటి ఉంది, ఇప్పుడు చూడ్డానికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి తీసుకెళ్తాను. అవి నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా సమస్యలకి నీ వల్ల సొల్యూషన్ దొరుకుతుందని అనుకున్నాను. ప్రాసెస్లో ఎక్కడో ఆ సొల్యూషన్ నువ్వే అని బిలీవ్ చేయటం మొదలుపెట్టాను. తప్పు. అలాగే నువ్వు అమ్మాయిల అబ్బాయిల్ని కౌగిలించుకున్న తర్వాత అబ్బాయిలు అమ్మాయిల భుజాలపై నుంచి ప్రపంచాన్ని చూడడం మొదలు పెడతారన్నావు, అది కూడా తప్పేవి. ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామనే బయలుదేరతాడు, నాలాగా. అతనికి దారిలో నీలాంటి ఒక అమ్మాయి కలుస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకదనే భయంతో ముందు ఇది, తర్వాతే మిగతావనుకుంటాడు. కానీ మీరేమో నన్ను గెలిచిన తర్వాత మళ్ళీ ప్రపంచం అంటాడేంటనుకుంటారు. కానీ నేను అలా చేయనవే. నా యుద్ధం గెలిచిన తర్వాతే నీ దగ్గరకు వస్తాను. ఆ రోజు నువ్వు నన్ను కౌగిలించుకునే ఒక్క సెకండ్ ముందు నేను కళ్ళు మూసుకుంటాను. అలాంటి మగాన్ని నీకు పరిచయం చేస్తాను. మీ మగాళ్ళకు ఆడాలని సంతోషపెట్టాలంటే డబ్బులు సంపాదిస్తే చాలు, జ్యువెలరీ ఇస్తే చాలు, కంఫర్ట్స్ ఇస్తే చాలు అనుకుంటారు. అవే వద్దు రాఘవా, టైం ఇవ్వండి చాలు. మా నాయన కూడా మా అమ్మకి ఎప్పుడూ టైం ఇవ్వలేదు. 25 ఏళ్ళు కొమ్మ కాడే కూర్చొని నా తల ఆవిడ ఒళ్ళో పెట్టుకుని ఒక పాట పాడుతూ ఎన్ని నిద్రలేని రాత్రులు ఎదురు చూసిందో. అది నేను జోలపాట అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుంది అది మా నాయన కోసం ఆవిడ పడిన వేదన అని. ఎంత పనిచేసినావు నారపరెడ్డి, నీ పెండ్లాన్ని ఇంత రుష్టి పెట్టినవే. ఒక్కసారిగా మా అమ్మ పాడిన పాట నువ్వు వినుంటే ఆడున్నా వాలిపోయాడు కదా. నేను కృష్ణారెడ్డిని విత్ గ్రేట్ డిఫికల్టీ బాలరెడ్డిని ఒప్పించాను. మీ పార్టీ సుదర్శన్ రెడ్డి కూడా వస్తున్నారు. సో ద మీటింగ్ ఈజ్ ఆన్. థ్యాంక్ యూ సార్. రాఘవరెడ్డి గారు, మీరు చెప్పిన ఆ ఒక్కడుకు తవ్వాను. చూద్దాం ఆ ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటాయో ఉత్త సున్నాలే ఉంటాయో. బెస్ట్ ఆఫ్ లక్. యుద్ధం గెలిచి వస్తానంటాడేంటి? అరవింద కంటే పెద్ద గెలుపేముంటుంది వాడికి? ఓయ్, వాడు గొడవ ఏంటో చెప్పకుండా దీంతో గొడవబడి వెళ్ళిపోతే వదిలేస్తామా? నేను లోకు కాబట్టి మీరు గ్యారేజ్కి వచ్చి అడిగారు, ఆయన రాఘవ కాబట్టి నేను ఆయనకి అడ్డం పట్టుకుని ఇంచుమించి ఇలాగే అడిగానండి. మీరు చెయ్యి ఊపితే 10 ఊళ్ళు ఆగుతాయి. అలాంటిది అమ్మాయి మీకు వేలు చూపించి మాట్లాడుతుంది. అసలు వాళ్ళతో మాటలు పడాల్సిన కర్మ మీకు ఎందుకండి? ఎందుకు రోజు లెఫ్ట్ నుంచి వెళ్ళే కాలేజ్కి ఈరోజు రైట్ నుంచి వెళ్దామంది. అప్పుడే నేను మా ఊరోళ్ళని చూశాను. ఆ రోజు వాళ్ళని చూసుండకపోతే వాళ్ళేం దారుణాలు చేసేవాళ్ళు తలుచుకోవడానికే భయంగా ఉంది. అందుకు వాళ్ళ తమ్ముడికి కథ చెప్పడం వల్లే బసిరెడ్డి బ్రతుకున్నాడని తెలిసింది. అందుకే శాంతి కోసం మనం కన్విన్స్ చేయాల్సింది మన వాళ్ళని కాదు, అవతల వాళ్ళనని తను చెప్పడం వల్లే అపోజిషన్ పార్టీ లీడర్ని నేను కలిసి మాట్లాడింది. అందుకు కూడా ఆఖరికి బసిరెడ్డి మనుషుల్ని మనం దాచిన ఇల్లు కూడా వాళ్ళ నాన్న క్లయింట్స్దే. ఇంకా ఎందుకని అడుగుతావా? తన వల్ల మనకు మంచి జరిగింది. చెడేదైనా జరుగుంటే మన వల్లే నీలంబరి, నా వల్లే కదా తను కిడ్నాప్ అయింది. ఒక ఆడదాన్ని కష్టంలోంచి కాపాడితే మగాడికి హాయి వస్తుందంటారు. అదే ఆడదాన్ని కష్టంలోకి నెట్టి కాపాడితే అసహ్యం వేస్తుంది. నేను ఇక్కడుంటే నీకు కూడా రిస్క్ అని లాంబరి. అయినా ఈ మగాలేంటే మనల్ని వదిలేసి మిగతా వాళ్ళందరితో డిస్కస్ చేస్తారు. మనకేం రాదనా తెలీదనా? ఎవరు అథారిటీ ఫ్యాక్షనిజం సబ్జెక్ట్ లో? హా, నువ్వా నేనా? డౌట్ లేకుండా మీరే అండి కదా. చెప్పు, రాఘవ్ దేవుడు డాక్యుమెంటరీ అంటే పిక్నిక్ వెళ్ళినట్టు బట్టలు సర్దుకొచ్చేస్తే సరిపోదు. తీయడానికి కెమెరాలు, మహాటానికి మైకులు, పడుకోవడానికి టెంట్లు, తినడానికి బిస్కెట్లు ఏర్పాట్లు ఇయ్యి. ఇదన్నా తీసుకొచ్చారు సంతోషం. తిన్నంత నీకే తెలియాలి, నీదే. కొమ్మతెట్టు నేరుగా ఓకే థాంక్యూ వీడెవడో మనకంటే గాలిగా ఉన్నట్టున్నాడు అయితే ఈ గొడవల గురించి ఇడితోనే మొదలెడతా పోలా ఓకే ఇస్పీటాగ్లాటలో 5 రూపాయలు బాకీ పడినందుకు గొడవై బసిరెడ్డి ఒక తల నరికేసి కొమ్మది పోలీస్ స్టేషన్ గాడికి తీసుకొచ్చి పడేసినాడు పేరు సిద్ధిరెడ్డి ఊరు కొమ్మది మంచి రేజింగ్ హ్యాండ్ నమ్మకుంటే మొక్కలు మొండిన చేతిలో ఉన్నాయి పోయి చూసుకో ఆడ మొదలై ఈ గలాట అందుకేనా దీని 5 రూపాయలు ఫ్యాక్షన్ అన్నారు మరి రాఘవ రెడ్డి ఏం చేశాడు అది అట్టుండనిమా ముందు వాళ్ళ ఆయన ఏం చేసినాడు చెప్పని మా బసిరెడ్డి ఒకని తల తెంపితే మీరు ఇద్దరిని చంపినారు ఇంకేంటికి మధ్యస్థం తెమ్మారెడ్డే నాయనా నాయనా చూడైనా ఆడి కళ్ళు చూడైనా ఇంతమంది సచ్చినా నొంత కూడా బాధలేదు ఓడి కంటలు ఏంది వాయ్ నా ముందే ఏలు చూపించాడావు నల్లగుడికి మబ్బు కమ్ముతాండా అది లక్ష్మారెడ్డి అది అట్టాంటి ఇట్టాంటి మబ్బు కాదు కారు మబ్బు కళాకి ఆ కోపంతోనే బసిరెడ్డి తిమ్మారెడ్డిని నడి బజార్లో నరికించాడు మరి వాలియం కేసు పెట్టలేదా కేసా కేసేందమ్మా ఈడ ఈ అమ్మికి ఈడ వ్యవహారం తెలిసినట్లే వాళ్ళ నాయన్ని బసిరెడ్డి కూలీ చేసే బదులు బసిరెడ్డి నాయన్ను నారప రెడ్డి నరకంలా ఇంకేంది సరికి సరి సాకే నెత్తిరెండు లోపల కాటి కంపాల ఒడేడి ఏనుగుమల సుబ్బుడు తెలుసండే అయ్యే కాస్టింగ్ కాలే లోపలే కొమ్మద్దు తగలబడాల ఈ నడవనంత కచ్చలు సల్లారినట్టుండి గాని మొన్న అనంగా నారప రెడ్డయ్య ఎలక్షన్ల నిలబడినాడని ఎక్కువ చేసినారు అట్టనే రాఘవరెడ్డి చేతులు ముడుచుకొని కూర్చోలేదమ్మే తిమ్మారెడ్డి మానవుడు కదా తాత స్థాలు ఏడవబోతుంది వరుస పెట్టి నరికినాడు తలకాయలో ఆ పొద్దు మావా నాయన శవాల్ని కారులో తీసుకొచ్చాంటే ఊరు ఊరంతా కన్నీటితో తడిసిపాయి తర్వాత ఏమైందో యవనమ్మ మళ్ళీ 6 నెలలు బట్టి ఆ మనిషి అయిపోయలేదు ఆయన ఎవడో రాఘవరెడ్డి వెళ్ళిపోయాను కానీ నువ్వు వెళ్ళిపోతున్నావేంటమ్మా ఆ రోజు నేనన్న మాటలకి చిన్నయ్య ఏడుకోపోయినాడు ఈ గొడవలు ఆపలేరా ఈడ ఉత్త మాటలు ఎవరు వినరు ఇవన్నీ ఆపాలని మీటింగ్ పెట్టిన దానికే నారపరెడ్డి మేనల్లుణ్ణి అనంతపురం లాడ్జీలో నరికేసిండ్లా రాఘవరెడ్డి అని చిన్నయ్య పేరే 7 ఏళ్ల క్రితం శాంతంగా బతుకమని పొరకలాడు ఆ మనిషిని లారీతో గుద్దిచ్చి చంపేసినారు పదండి మనం వెళ్దాం ఏమైంది అన్ని తర్వాత చెప్తాను పదను ముందు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా కదా ఏం మాట్లాడతారు ఈ రోజు మన రాఘవరెడ్డి గారికి కూడా బసిరెడ్డి కొడుకుతో ఇలాంటి మీటింగే ఎప్పుడు ఈరోజే సుదర్శన్ రెడ్డి వస్తే రా సిగ్నల్ అందట్లేదు ఏంటి రాఘవరెడ్డి ఎందుకు ఈ మీటింగ్ మీ నాన్న ఉండగానే ఎలక్షన్ మీ ఫేవర్ లో ఉంది ఎందుకు వీడితో కాంప్రమైజ్ ఇప్పుడు ఇష్యూ గెలవటం ఓటం కాదు సుదర్శన్ రెడ్డి బతకటం కనీసం ఈ జనరేషన్ లోనైనా వీళ్ళు కొట్టుకోవడం ఆపైపోతే ఎలా అతను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు దాన్ని మనం ఎంకరేజ్ చేయడం మానేసి అసలు ఈ మీటింగే వేస్ట్ అంటే ఎలా అసలు ఈ మీటింగ్ గురించి బసిరెడ్డికి తెలుసా ఇంకా తెలీదు ముందు వీళ్ళు ఏదైనా ఓ అగ్రిమెంట్కి వస్తే నాకు అగ్రిమెంట్ ఎందుకు ఇస్తారండి చంపుతానన్నాడు ఆల్రెడీ ఇది ఇప్పుడు ఒక్కడికి నరుకుతా జైలుకి పోతా మా నాన్నకి మినిస్టర్ అయినాక బెయిల్ మీద బయటికి వచ్చా సరమా అయ్యో ఇట్టే బయట కట్టే నిన్ను చంపే జైలుకి నేను పోతా మా అత్త మినిస్టర్ అన్నాక బెయిల్ మీద బయటకు వస్తా ఈ ఆప్షన్ నీకే కాదు నాకు కూడా ఉంది నీకో కథ చెప్పేదా 2 ఎకరాల రైతు కూలోళ్ళను పెట్టుకునే తాహత లేక పెండ్లాన్ని తోడుకునే పొలం పనులకు పోయినాడు వాణి 6 ఏండ్ల పాప ఇంటికాడనే ఉండే సంవత్సరం కూడా లేని తమ్ముడిని సముదాయిస్తాండది ఏడిచినాడని ఎండలో ఎత్తుకొని తిరిగిందేమో మా పటేలకు జ్వరం కాసింది పార్టీలు కొట్లాటలతో బాంబులు వేసుకునే ఊర్లాయే పొద్దుకొకినాక బస్సులేడ తిరుగుతాయి బాలరెడ్డి 10 మైళ్ళ దూరం ధర్మాసుపత్రి పిల్లనెత్తుకుని పోయే తల్లికి డాక్టర్ ఆలస్యమైందన్నాడు అమ్మ పోరు మంది ఇదే కథ తిరగమలిచి చెప్పేదా 2 ఎకరాల రైతు కరెంటు నీళ్లు దండిగా ఉన్నాయి పెండ్లాన్ని ఇంటికాడనే వదిలి కూలోళ్ళని తోడుకొని పొలం పనులకు పోయినాడు అమ్మ ఇంటికాడనే ఉండి పెళ్ళుండి చూసుకుంటాండే పాప బడికిపాయి ఎండలో ఆటలాడిందేమో మా పటేళ్లకు జ్వరం కాసింది పార్టీలు కొట్లాట్లు లేని ఊళ్ళు కదా బాలరెడ్డి బస్సులు మచ్చుగా తిరుగుతాండాయి పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు ఆడ డాక్టర్ సెలైన్ ఎక్కించి ఇంటికి పంపినాడు ఆ పొద్దు మర్నాడు పాప బడికిపాయి అమ్మ నవ్వింది మొదటి కథ మీ నాయన రాసింది రెండోది నేను రాద్దాం అనుకునేది ఏం చేద్దాం బాలరెడ్డి నువ్వే చెప్పు అవు మా నాయన చేసిన తప్పే 5 రూపాయల కోసం ఒక తలకాయ నరికేసినాడు మరి మీ నాయన ఏం చేసినాడు అది గుడక తీసుకోకుండా ఇద్దరిని చంపేసినాడు దానికేం చెప్తావు మేము మొదలుపెట్టినాం సరే మీరు ఆపినారా మేము నరికినాం సరే మీరు ఒదిగినారా తిరిగి కత్తెత్తినారు కదా ఏ రాఘవరెడ్డి మాట్లాడవే ఐమ్ సారీ ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాండా రోజు మీ నాయన తల నరికిన వెంటనే మా నాయన ఇలా కూర్చొని మాట్లాడుంటే ఈ 20 ఊళ్ళ బతుకు వేరుగా ఉండేది కనీసం మన పిల్లలకైనా అవకాశం ఇద్దాం ఈ పీస్ తాలూ కాస్ట్ ఓ ఐదేళ్ళు ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ నాకొకే నేను నిలబడ్డాం నువ్వే గెలువు. ఇదంతా ముందే ఇంటికి మాట్లాడలేదు రాఘవరెడ్డి. పోయిన తూరి 2 బళ్ళు వేసుకొచ్చినావు బాలరెడ్డి, మాట్లాడినా ఈ తూరి 4 బళ్ళు వేసుకొచ్చినావు. అందుకే కొట్టి మాట్లాడుతాండా. యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతడిగే హక్కు లేదు. నా ఫోన్ నంబర్ ఆయన కాడుంది, మెసేజ్ చెయ్యి. నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా పోయి మీ నాయనని కలిసి వద్దాం. నువ్వు అయితే పూలెందల పూలంగళ్ళ కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి కనుల్లో దాంకొన్న బెలగం పొనాల్లో పండుకున్నా వదలా తరుముకుంటా వస్తా, తలకాయ కోస్తా. కృష్ణారెడ్డి, నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆ ఏరియా నుంచి వచ్చిన ఒక ఫ్యాక్షనిస్ట్ సారీ చెప్పడం చూడలేదయ్యా. ఫస్ట్ టైం ఇదేనయ్యా, ఫస్ట్ టైం. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్ళు దాన్ని ట్రెండ్ అంటారు, వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు, రాజకీయ నాయకులు తరం అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. మీ ఏరియాలో కత్తులు మలవాలా కంకులు మలవాలా అనేది వాట్ డిసైడ్ చేస్తాడు. తగ్గాడు కదా అని ఇంకా పిండేయాలని చూడకు బాలరెడ్డి. పాలివ్వడానికి ఆవు కాదు పులి రక్తం తాగుతాడు. ఆ తర్వాత నీ ఇష్టం. హలో రాఘవ, ఆవి ఎలా ఉన్నా? నేను బానే ఉన్నానే. బసిరెడ్డి కొడుకుతో మీకు మీటింగ్ అని చెప్పాను, తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇక్కడ ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు? కొమ్మద్దు వచ్చాం. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? మా అత్తారూరు, నేను రాకూడదా? అవి ఇది సరదా కాదు, నేను చెప్పే జాగ్రత్తగా విను. మీరు ముందు మా ఇంటికి వెళ్ళండి, నేను రేపొద్దునే వస్తాను. అక్కడ మా మణిగాళ్ళు ఉంటారు, వాళ్ళతో నాకు ఫోన్ చేయించండి. అర్థమైందా రాఘవ? అవి నేను చెప్ నీకు అర్థం